కరోనా వైరస్ వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరివిర్ మెడిసిన్ ని భారత్ లో విక్రయించేందుకు హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ కు అనుమతి లభించిన నేపథ్యంలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. రెమెడిసివిర్ కు జెనరిక్ రూపమైన ఫావిపిరివిర్ ను కరోనా వైరస్ వ్యాధి ప్రాథమిక మధ్యస్థ దశలో ఉన్నప్పుడు వాడతారు. తాజా మెడిసిన్ ఫావిపిరివిర్ నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో లభ్యమవుతుందని, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా ఈ మెడిసిన్ మందుల దుకాణాలు ఫార్మసీలో లభ్యమవుతుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే దీన్ని వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అందజేస్తామని, ఒక టాబ్లెట్ ధరను 59 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది. ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో 3వ స్థానంలో కొనసాగుతున్న మన దేశంలో ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఫావిపిరివిర్ తయారీ పంపిణీ చేసేందుకు తమకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించిందని హెటెరో వెల్లడించింది. హైదరాబాద్ నగరానికి చెందిన హెటెరో సంస్థ కోవిఫర్ పేరుతో ఇదివరకే రెమెడిసివిర్ మెడిసిన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫావిపిరివిర్ ను భారతదేశంలో ఫావివిర్ బ్రాండ్ పేరుతో మెడిసిన్ ని విడుదల చేస్తోంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా తాము ఈ మెడిసిన్ ని తయారు చేస్తామని సంస్థ తెలిపింది. హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ ద్వారా ఫావివిర్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. జూలై 29 నుంచి అన్ని మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ లో ఈ మెడిసిన్ ని అందుబాటులో ఉంచుతామని హెటెరో సంస్థ తెలిపింది. ఇక ఇదిలా ఉంటే భారత్ లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. భారీ ఎత్తున కొత్త కేసులతో పాటు మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనాను జయించి 37,223 మంది డిశ్చార్జి కాగా మరో 779 మంది మరణించారు. ఇక తాజా లెక్కలతో ఇండియాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 16,38,870 చేరింది. ఇప్పటి వరకు 10,57,805 మంది కోలుకోగా 35,747 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 5,45,318 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.